హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ పులుపుల్లగా కారంగా చాలా యూనిక్ టేస్ట్తో ఉండే గోంగూర గ్రేవీ కర్రీ. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 4 గోంగూర కట్టర్ నుంచి ఇలా ఆకులు సపరేట్ చేసి బాగా వాష్ చేసి కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం పెద్దగా కట్ చేసుకున్న 1 ఆనియన్ ముక్కలు, 2 టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని, అలానే 1/6 వెల్లుల్లి ముక్కలు, అలానే 1/6 పచ్చిమిరపకాయ ముక్కల్ని తుంచి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 చిన్న కప్పు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే 1 చిన్న కప్పు వాటర్ కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 3 విజిల్స్ తర్వాత మనకి ఇలా అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసుకొని పోప్ పెట్టుకోవాలి. పోప్ కోసం 1 పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు యాడ్ చేసి వీటిని 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. అలానే కొంచెం దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి. చీలికలుగా కట్ చేసిన 1 ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసి కలర్ మారే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, అలానే 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. 1-2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోంగూర ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. 1-2 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పులపుల్లగా కారంగా ఉండే గోంగూర గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.